సినిమా చాలా బాగుంది, కామెడీ యూత్ఫుల్ మూవీ, 100% ఎంటర్టైనింగ్గా ఉంది. అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ చాలా 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 కామెడీగా ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, లాస్ట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ టీమ్కి ఆల్ ది బెస్ట్. వెరీ ఫన్ ఫిల్ ఫిలిం, గుడ్ ఎంటర్టైన్మెంట్, వెరీ జోకింగ్, వెరీ గుడ్ మూవీ. వచ్చింది సినిమా, మా బాబుని అందరు బ్లెస్ చేయండి, థ్యాంక్ యూ. మిస్టర్ అండ్ మిస్సెస్ మూర్తి క్యారెక్టర్ చాలా బాగుంది, ఐ ఎంజాయ్డ్ ఇట్. సెకండ్ హాఫ్ రియల్లీ చాలా బాగుంది, వెరీ ఫనీ. ఐ ఎంజాయ్డ్ ద సెకండ్ హాఫ్, వెరీ ఫనీ. ఐ వాజ్ లాఫింగ్ లాఫింగ్ లాఫింగ్. నాట్ ఎన్ కామెడీ పిక్చర్, ప్లీజ్ డూ వాచ్ ఇట్. బ్లెస్ మై సన్, థ్యాంక్ యూ. గుడ్ సిట్యువేషన్ బేస్డ్ కామెడీ. ఆ బాబా దగ్గర ఇంట్రడక్షన్ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. భయ్యా జస్ట్ మినిట్ అనే మూవీ చూసినా చాలా బాగుంది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎక్కడ కూడా అసలు ఇంత అంటే ఇంత బోర్ కొట్టలేదు. అసలు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఎక్కడ కాంప్రమైజ్ బాగాలే. భయ్యా సూపర్గా ఉంది సినిమా. అసలు ఇక అన్న గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా యాక్ట్ చేశాను, సూపర్గా ఉంది. ఒక మంచి కంటెంట్ మూవీ, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. అలాగే మన హీరో హీరోయిన్ అందరితో మాట్లాడాలని ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫన్నీ అన్న, ఫనీ అన్న రానా, ఏమైపోయింది సినిమా? సినిమా చూసి అయిపోయింది అనుకున్నావా? నిజంగా సినిమా ఒక మొత్తం ఒక లెవెల్ అయితే ఫన్నీ అన్న జోక్స్ అయితే మామూలుగా లేదు, ఫుల్ కామెడీ ఉంది భయ్యా. చాలా బాగా ఎంజాయ్ చేశా. అసలు ఫన్నీ అన్న కానీ నాగరెడ్డి అన్న, అబ్బో ఇక నాగరెడ్డి అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా అన్నావు రారా అబ్బో బాబా. సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే మొన్న మా ఇద్దరు ఉండి చూసినాం, వీళ్ళిద్దరు చాలా సినిమాకి మళ్ళీ ప్రారంభ వచ్చారు, మామూలుగా చేయలేదు. ఫన్నీ అన్న కానీ నాగరెడ్డి అన్న కానీ ఫుల్ ఎంత కామెడీ ఎంటర్టైన్మెంట్, అసలు ఎక్కడ కూడా సూపర్ ప్రదర్. ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు చెప్తున్నా థియేటర్కి వెళ్ళండి, చూడండి జస్ట్ మినిట్ మూవీ, మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ భయ్యా. అసలు ఎక్కడ నీ సినిమా చూసినంత చెప్పు కూడా అబ్బా తొందరగా అయిపోయింది అన్నట్టు అనిపించింది, సూపర్గా ఉంది. అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఇంకా మన హీరోయిన్ గారు వందని ఏది హీరోయిన్ గారు అదే అబ్బో నిజంగా అయ్యా సినిమా మొత్తం ఒక లెవెల్ అయ్యా, మొత్తం ఒక లెవెల్ అయితే మా హీరోయిన్ గ్లామర్ ఒక లెవెల్. అసలు చూసారా స్మైల్ చూసారా, అసలు తన అసలు వేరే లెవెల్. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు, సినిమా అంతా చాలా బాగుంది. మీరు కూడా చూసినప్పుడు జస్ట్ మినిట్ అనే మూవీ ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యా, పీస్ఫుల్గా మంచి సూపర్గా హ్యాపీగా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేశారు. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు, అసలు మామూలుగా లేరు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది భయ్యా. సినిమా మొత్తం అయితే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అసలు మిస్ కావద్దు జస్ట్ మినిట్ అనే మూవీ. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఈజ్ ద బెస్ట్ మూవీ జస్ట్ మినిట్ అనేది. సూపర్గా ఉంది ఎంటర్టైన్మెంట్ మూవీ, అసలు మిస్ అవ్వద్దు బ్రదర్, థ్యాంక్ యూ. కొత్త సినిమా, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, అంత కొత్తగా ఉంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది. జస్ట్ మినిట్ సినిమా చాలా బాగుందండి, అందరు తప్పకుండా చూడాల్సిన మూవీ. యూత్కి మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది బ్రో, దీనికి పోస్ట్ ప్రొడక్షన్ మేమే చేసాము, చాలా కష్టపడ్డాం, చాలా హార్డ్ వర్క్ చేసాం, ఫైనల్లీ మాకే నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి సినిమా చూసిన జామ్ సినిమా, నిజంగా జస్ట్ ఏ మినిట్ అనమాట సినిమా. అయితే నాకు ట్రైలర్ చూసి చాలా బాగా అనిపించింది కాబట్టి వచ్చిన సినిమాకి. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది, నిజంగా కామెడీ అయితే మామూలుగా లేదు. కూడా చాలా మంచిగా ఎండ్ చేశారు అనమాట, అంటే ఆ ట్విస్ట్ కానీ ఆ చేదింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా మంచిగా ఉంది. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ, అంటే రొటీన్ స్టోరీ సేమ్ స్టోరీ అని చెప్పాను కానీ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, కొత్తగా ఉంది కూడా, కొత్త స్టోరీ అనమాట. అభిషేక్ అన్న యాక్షన్ అయితే మామూలుగా లేదు, నిజంగా నాకైతే ఇంకా జస్ట్ ఏ మినిట్ జస్ట్ ఏ మినిట్ ఇప్పటి నుంచి ఏది విన్నా కానీ నాకు ఈ సినిమానే గుర్తొచ్చేలాగా ఉంది, అంత బాగుంది. హీరోయిన్ అమ్మ బాబో, హీరోయిన్ యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది అన్న, నిజంగా అంత అందంతో అంత యాక్టింగ్గా చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ప్రొడ్యూసర్ గారు మీరు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో సినిమాలు తీయాలి సార్, అంటే ఈ సినిమా ఇంత 2 అవర్స్ సినిమానే మాకు అంత బాగా నచ్చింది, అంటే మీరు ఇంకా 2.5 అవర్స్ 3 అవర్స్ సినిమా తీస్తే ఇంకెలా ఉంటుందని చెప్పి చూడాలనిపిస్తుంది. సో మీ అందరికీ చెప్తున్నా కదా, జామ్ సినిమా మీరు అందరు చూడండి, ఎవరు అందరికీ బాగా నచ్చుతుంది, ఎక్కడ బోర్ లేదు ల్యాగ్ లేదు. సో సినిమా మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు, సో జామ్ సినిమా చూడండి, థ్యాంక్ యూ. ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగా అనిపించింది, కంటిన్యూగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ కామెడీ అనిపించింది. మీ అందరూ దయచేసి అంటే అన్ని థియేటర్లో ఉంది, మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఇంకా చాలండి, మా ప్రొడ్యూసర్ గారు ఇంకా చాలా సినిమాలు చేస్తారు, మా డైరెక్టర్ గారు ఇంకా చాలా సినిమాలు చేస్తారు. ఇది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అందరూ థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు అనుకున్నారు డబల్ మీనింగ్లు ఏమి ఉండవు, ఒకటి రెండు చోట్ల తప్ప మంచి అంతా ఉంది. ఫ్యామిలీ అందరూ మా ఫ్యామిలీతో వచ్చాం, అందరు ఫ్యామిలీతో వచ్చాము. మీరు కూడా అందరూ ఎక్కడెక్కడ థియేటర్లు మీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా 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 బాగుంది, మీరందరూ బ్లెస్ చేస్తే ఇంకా మా ప్రొడ్యూసర్లు సినిమా చేస్తారు, మా డైరెక్టర్లు సినిమా చేస్తారు. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్, కోఆపరేట్ చేయండి. హలో అండి, దిస్ ప్రకాష్ ధర్మపురి, ప్రొడ్యూసర్ దిస్ ఫిలిం. నా బ్యానర్ పేరు సుధర్మ మూవీ మేకర్స్ అండ్ రెడ్స్ ఫ్యాన్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి చేయడం జరిగింది.
సినిమా చాలా బాగా వచ్చింది. విఆర్ సో హ్యాపీ. దీన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది మూవీ. జస్ట్ ప్రజాదరణ దొరకాలని కోరుతూ థ్యాంక్ యూ. అందరికీ హాయ్, దిస్ ఇస్ జబర్దస్త్ నాగతేజ్, మీకు అందరికీ తెలుసు. సో ఈ సినిమాలో అయితే మంచి అల్టిమేట్ కామెడీ క్యారెక్టర్ సో అండ్ మా వైఫ్ క్యారెక్టర్ రాజీ, ఇది రాజీ క్యాజీ, ఇది రాజీ. ఈమెకైతే తెలుగు రాదు, సో కొంచెం సో ఇద్దరు కాంబినేషన్ అండ్ హిందీ తెలుగు మిక్స్ కామెడీ చాలా బాగుంది. థియేటర్లో బాగా అందరూ ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా వచ్చి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంత మంచి అవకాశం మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. సో సినిమా మాత్రం అల్టిమేట్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి బాగా ఫన్ మిస్ అయింది. ఇప్పుడున్న సినిమాలు ఏవి లేవు ఫన్, ఇప్పుడు ఫన్ సినిమాలు. ఇది మాత్రం అల్టిమేట్ నాన్ స్టాప్ ఫన్ ఉంది. సో సినిమా కూడా తొందరగా అయిపోయిందా అన్నట్టు ఉంది. సో తప్పకుండా వచ్చి చూడండి ఫ్యామిలీతో అందరితో. థ్యాంక్ యూ. మూవీ ఈజ్ ఎక్సలెంట్, బహుత్ అచ్చా లగా హమే దేఖ్ కే యే మూవీ, అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్. ప్లీజ్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ డూ గివ్ యువర్ మినిట్ అండ్ గివ్ అస్ గుడ్ రివ్యూస్. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్, ఎస్జీ అండ్ డైరెక్టర్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా మంచిగా వచ్చే సినిమా, రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది. దయచేసి వాచింగ్ థియేటర్స్, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మా ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ ఇందులో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. కామెడీ క్యారెక్టర్ చాలా బాగా పేలింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అటు ప్రొడ్యూసర్గా ఆర్టిస్ట్గా. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంది సినిమాలో అండ్ నవ్వాలి, అందుకే సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. అండ్ యా, ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. మూవీ అయితే బాగా వచ్చింది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, మీ రివ్యూస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుంది. ఇది జనరల్గా సొసైటీలో ఉండే ప్రాబ్లమేనే, బయటకు చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు. దీన్ని కామెడీగా చాలా క్లీన్గా తీశారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఇది, చాలా బాగుంది. ఇది సొసైటీలో ఉన్న ప్రాబ్లమేని దీన్ని మొత్తం కామెడీ వేలో చెప్పారు. మొత్తం అవుట్ అండ్ అవుట్ చాలా బాగుంది. యశ్వంత్ బ్రో డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. కొత్తవాడైనా చాలా మెచ్యూరిటీగా, చాలా ఒక 10 సినిమాలు తీసిన అనుభవం ఉన్న డైరెక్టర్లాగా తీశాడు. చాలా బాగుంది యశ్వంత్ బ్రో, కంగ్రాట్స్ బ్రో, చాలా బాగా తీసావు. సినిమా బాగుంది, క్లీన్ అండ్ విత్ ఇన్ లిమిట్స్ ఉంది. అంటే మరీ మోతాదు మించకుండా, ఎంత మోతాదులో చెప్పాలో జనాలకి కామెడీ లిమిట్స్ దాటకుండా చాలా బాగా చెప్పాడు యశ్వంత్ బ్రో. కంగ్రాట్స్ బ్రో, చాలా బాగుంది మూవీ. ఐ జస్ట్ టెల్ యూ ఇన్ జస్ట్ అ మినిట్, ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఇట్స్ అ స్ట్రెస్ బస్టర్. జస్ట్ యూ హర్ టు కమ్, యూ హర్ టు లవ్. దాట్స్ ఇట్. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. అలా ఇప్పుడు ఒక మంచి సినిమా అయితే చూసిన, జస్ట్ ఎ మినిట్, అంటే చూస్తున్నంతసేపు అసలు నాన్ స్టాప్గా నవ్వుకుంటూనే ఉన్నానా. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎమోషన్స్ ఉన్నాయి అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. అంటే ప్రజెంట్ సొసైటీలో కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మగాళ్ళకు, వాటి గురించి చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మన హీరో గారు అంటే నేను 7 చాపల గత మూవీలో చూసాను, దాని తర్వాత ఇప్పుడు ఇదే చూస్తున్నా. సో యాక్టింగ్ మాత్రం ఇరగదీసండి అని చెప్పుకోవచ్చు. అండ్ మన జబర్దస్త్ ఫనీ గారు కూడా ఉన్నారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత ఆయనకు ఒక మంచి లెంతీ రోల్ దొరికిందని చెప్పుకోవచ్చు. సో ఆ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అన్న, హీరోయిన్ కూడా అందానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిందన్న. సో అది కూడా మూవీకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ బిజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించినాయి చూసినంతసేపు. సో అది ఇది కాకుండా చాలా అంటే చాలా 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 బాగా అనిపించిందన్న. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీకెండ్లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినా అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో మీరు మీ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఎంజాయ్ చేయండి అన్న. థ్యాంక్ యూ. అన్న ఇప్పుడే చూశాను జస్ట్ ఏ మినిట్ సినిమా, అయితే చాలా చాలా ఎంటర్టైనింగ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు త్రూ అవుట్ నవ్వుతూనే ఉంటారు. దాంతోపాటు ఒక లవ్, ఒక కాన్సెప్ట్, ఒక కంటెంట్ ఉందన్నమాట. డైరెక్టర్ గారు చాలా చాలా బాగా తీసుకున్నారు పాయింట్, అన్నీ అందరికీ నచ్చేలా తీశారనమాట. ఒక లవ్ పాయింట్లో తన లవర్ కోసం తను ఎంత బాధపడ్డాడనేది సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ వేలో చూపించారు. సో మిగిలిన అన్ని క్యారెక్టర్స్, హీరో గారు కూడా చాలా చాలా బాగా చేశారు. హీరోయిన్ అయితే చాలా నీట్గా చేశారు. సో ఒక ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. ఆ జబర్దస్త్ ఫనీ అన్న అయితే త్రోట్ నవ్వుతూనే ఉంటాం అనమాట, అంత కామెడీ జనరేట్ చేశారు. ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాల్లో ది బెస్ట్ అంటే కామెడీ పరంగా ఫ్యామిలీ పరంగా చూడాలంటే ఇదే అనమాట. అలాగే సాంగ్స్ కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, 2 మంచి సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి.
క్లైమాక్స్ కూడా త్రూఅవుట్ ఎంజాయ్గా, అంటే ఎండింగ్ కూడా ఫన్నీగానే ఉంటుంది అన్నమాట. సో చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట మీరు పెట్టిన ప్రతి రూపాయికి అయితే. చాలా అంటే కాన్సెప్ట్ జస్ట్ ఏ మినిటే కానీ దాంట్లో కంటెంట్ అయితే ఉంది. ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ని చెప్తూనే ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. సో అందరూ డైరెక్టర్ కానీ స్టోరీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడండి జస్ట్ ఏ మినిట్. అయ్యా జస్ట్ ఏ మినిట్ సినిమా నిజంగా చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేసింది. ఒక ప్రతి అంటే ప్రతి ఫ్యామిలీలో ఉండే జస్ట్ చిన్న ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కరికి ఉండదు ఈ మధ్య చాలా బయటపడుతుంది. జాబ్ చేసే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నాడు అబ్బాయి అనే దాని గురించి. బట్ దీంట్లో చాలా అంటే చాలా వేరియంట్గా చూపించారు అసలు చాలా ఫన్నీ వేలో, ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ప్రాబ్లం అది మామూలుగా. బట్ ఇది అందరిలోనూ ఉంటుంది ఈ మధ్య జాబ్ చేసే వాళ్ళకి అందరికీ ఇలా అవుతుంది అని చెప్పి ప్రూవ్ అయ్యింది. సో ఈ సినిమాలో ఆ పాయింట్ తీసుకొని చేయడం అనేది చాలా చాలా బాగా చేశారు. అసలు ఆ కామెడీ కానీ మన ఫన్నీ అన్న నాగిరెడ్డి గారు అంటే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు కానీ హీరో గారు కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. బట్ అందరూ చెప్తున్నారు జస్ట్ ఏ మినిట్ అని, నేను కూడా జస్ట్ ఏ మినిట్లో చెప్పేసా. థ్యాంక్ యూ. హాయ్ నా ఇప్పుడు జస్ట్ ఏ మినిట్ సినిమా చూసానా, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. డైరెక్టర్ చాలా బాగా తీశారు, కొత్తగా అనిపించింది. ఇందులో ఒక రెండు క్యారెక్టర్ ఉంటాయి, ఒక రెడ్డి నాగేంద్ర రెడ్డి అని ఒక పని అన్న క్యారెక్టర్. ఆ కామెడీ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక మంచి కామెడీ కాదు, ఒక ఫ్యామిలీతో చూసే సినిమా అయితే నాకు నచ్చిందన్న. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలో అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ప్రజలు లేని సినిమా మిస్ అయితే మిస్ అయ్యి ఫీల్ అవుతారు. మీరైతే సినిమా అయితే చాలా బాగుందన్న. ఆ సాంగ్స్ కానీ ఆ బీజీఎంఏ కానీ చాలా బాగా ఉంది. స్క్రీన్ ప్లే కొత్తగా అనిపించింది నాకైతే. డైరెక్టర్ చాలా బాగా తీస్తారు, ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగున్నాయి. సినిమాకి వచ్చేట థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే జస్ట్ ఎ మినిట్ మూవీ చూసాను బ్రో, చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫుల్ లెంత్ ఫన్. మనము నేను ఏడు చేపల తర్వాత ఆ సినిమా మర్చిపోయే సినిమా ఇదే, చాలా బాగుంది. డెఫినెట్గా వాచ్ చేయండి, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడే మా మూవీ ఫస్ట్ వ్యూ అయింది. లైక్ ఆడియన్స్ కూడా లైక్ వెరీ సపోర్టివ్ అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయనంత ఫన్ వచ్చేసింది. లిటరలీ థియేటర్ వాస్ లైక్ షేకింగ్ అనమాట. నేను కొన్న టైంలో వెన్ మూవీని ఎన్నిసార్లు చూశాను వైల్ మేకింగ్ దిస్ మూవీ, బట్ స్టిల్ ఆడియన్స్తో చూస్తుంటే ఇట్ వాస్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్. అండ్ ఆడియన్స్ నుంచి ఇంత సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ యూ ఆల్ గైస్. అండ్ ఆల్సో ప్లీజ్ మా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. మీరందరికీ ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. లిటరల్లీ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది కూడా మాకు తెలియట్లేదు సార్, అంత సరదాగా వెళ్ళిపోయింది అంటున్నారు. యూఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ మూవీ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్. మీ సపోర్ట్ లేకుంటే ఇదంతా వచ్చేది కాదు. అండ్ సార్ ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్ అండ్ పైరసీని చేయకండి. ప్లీజ్ సేవ్ అవర్ మూవీ ఫ్రమ్ పైరసీ అండ్ ఆల్. థియేటర్కి చూడండి, ఫ్యామిలీతో కలిసి వచ్చి చూడండి. విల్ పీపుల్ డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ.